కూకట్పల్లి నియోజకవర్గం 121వ డివిజన్ పరిధిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామన్నారు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు. నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయల నిధుల వరకు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకొచ్చారన్నారు. అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. ఒక 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పైప్లైన్ కానీ అన్నీ వేసేసి అయిపోయిన వరకు పుష్కలంగా వాటర్ వస్తుంది, వాటర్ సమస్యనే లేదు. నెక్స్ట్ రోడ్స్ డ్రైనేజ్ డెవలప్మెంట్ చేస్తే అన్ని రోడ్లు మీరు ఎక్కడ పరీక్షించుకున్నా ఎక్కడ పోయినా రోడ్లు అయిపోయినాయి. ఇంకొక 1-2% ఏమైనా ఉంటే అది కూడా మొన్న నా డివిజన్కి మళ్ళీ ఒక 4 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 40-30-70 కోట్ల దాకా మళ్ళీ మన కాన్సెషన్ తీసుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు నిధులు విపరీతంగా మా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి దగ్గరికి పోయినా సీఎం గారి దగ్గరికి పోయినా ఆయన సొంత లాభాల కొరకు ఎప్పుడు పోడు, కాన్సెన్స్ డెవలప్మెంట్ కొరకే పోతాడు. సొంతంగా పోయి కూర్చొని నాకు ఇది కావాలి, నా బస్తీకి బోయినపల్లికి ఇది కావాలి, కుబుడుపల్లికి ఇది కావాలి, బాలనార్కి ఇది కావాలి, మూసాపేటకి ఇది కావాలని అడిగి ఫండ్స్ తీసుకురావడం వల్ల మొట్టమొదటి వరుసలో మా ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన ఫండ్స్ తీసుకురావట్టి మేము ఫుల్గా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ ఆ పబ్లిక్ కానీ ఎవరికి కానీ ఎవ్వరికి నిరాశ కానీ ఎక్కడ మైనస్ కానీ లేదు. అందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండరు, అందరు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండరు, అందరు కేసీఆర్ ఎమ్మెల్యే ఉండరు. తప్పకుండా బాగా డెవలప్ జరిగింది. ఇంకేమైనా అరకొర ఒక 1-2% ఉంటే అవి కూడా ఇప్పుడు మళ్ళీ 4 కోట్ల రూపాయలు నా డివిజన్కి ఇవ్వడం జరిగింది. ఈ 4 కోట్లు ఈ 2-3 నెలల్లోనే ఆ వర్కులు చేసేసి మొత్తం వర్క్ కంప్లీట్ చేస్తాం. వర్కులు అనేది నిరంతరం డెవలప్ చేయాలి, అది అయిపోతుంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ విషయంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలోనే డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులందరికీ. అది స్కూటినీ చేసి ఒక కార్పొరేటర్కో ఒక ఎమ్మెల్యేకో ఒక ప్రజాప్రతినిధికో ఎవరికీ ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికో కార్యకర్తలకు వాళ్ళకి లభించుకుంటారు ఏమన్నా ఆ జరిగితే అన్యాయం జరుగుతుందేమో, ఒరిజినల్ లబ్ధి జరిగితే అన్యాయం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో మొత్తము కలెక్టర్ లెవెల్ చేస్తారు. అది ఎవరికి ఒరిజినల్గా ఎవరికైతే ఏం లేకుండా పూర్తి నిరుపేదలుగా సెంటు భూమి లేకుండా ఒక గజం ఇల్లు లేకుండా ఎవరైతే పూర్తి నిరుపేదలుగా ఉంటారో వాళ్ళకే లబ్ధి చేకూరే విధంగా మా సీఎం కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా మినిస్టర్ కేటీఆర్ గారు తప్పకుండా దాన్ని నిర్వర్తిస్తారు. అది కూడా ఒరిజినల్ లబ్ధిదారులకే వస్తుంది. దాంట్లో ఎటువంటి స్కామ్ కానీ ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి దేనికి లేకుండా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఒక్కటే రూపాయి ఎవరికి లేకుండా, ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లలో పైరో కార్లు డబ్బులు అవి ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు అప్లై చేసారు కనుక అప్లై చేసిన ప్రకారం అక్కడ నుంచి వాళ్ళు కలెక్టర్ దగ్గర తప్పకుండా వేస్తారు, చేసి ల్యాండ్ తీస్తారు, స్కూటినీ చేసారు, ఒరిజినల్ లబ్ధిదారులకు జరుగుతుంది. జరగకుండా మళ్ళా వాళ్లకు ల్యాటర్ తీసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది నిరంతరం ఇప్పుడు